బద్వేరి శాఖ యోగ మిత్ర మండలి సభ్యులకు, ఆహూతులైన కడప శాఖ యోగ మిత్రులకు, ఇక్కడ సమావేశమైన పెద్దలందరకు నా ప్రేమపూర్వక మంగళాశాసనములు. ఈనాడు ఈ బద్వేరి శాఖ యోగ మిత్ర మండలి ఆవిష్కారం సందర్భంగా ఈనాడు ఏర్పాటైన ఈ సమావేశానికి మీ అందరితో పాటు ఆనందంగా కొంత సమయం పంచుకుని మీతోటి ఆనందాన్ని పానపరచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కొద్ది కాలంలోనే బద్వేలు శాఖ ప్రారంభించి ఇంజనీర్ మురళీమోహన్ రావు గారు, ఆయన సతీమణి ఇందిరాదేవి గారు, ఇంకా ఇక్కడ శ్రద్ధగా పూజ్యభావంతో పనిచేసినటువంటి యోగ మిత్ర మండలి కార్యకర్తలందరూ చాలా చక్కగా అతి ఉత్సాహంతో కొద్ది కాలంలోనే ఈ ఆధ్యాత్మిక విషయాల మీద ఇంత ఆసక్తి కలిగినటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందువలనంటే ఈ రోజుల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఇంత చక్కటి రెస్పాన్స్ రావడం అనేది చాలా పూర్వమైన విషయం. ఇక్కడ ఉన్న పత్రికల మిత్రులు ఈ విషయంలో ఏకీభవిస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయ సమావేశాలు కానీ సినిమా స్టార్లు కానీ ఇంతేనే కానీ జనం రారు అనేటువంటి కాలంలో మనం జీవిస్తున్నాం. అయినప్పటికీ 1000 ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు ఉంటారని భగవద్గీతలో తెలుపబడింది. అటువంటిది ఈనాడు ఈ సమావేశం ఇంత చక్కగా ఆసక్తిపూర్వకమైనటువంటి మిత్రులతో నిండి ఉన్నదంటే ఇది చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ యోగ మిత్ర మండలి 60 శాఖలుగా మన రాష్ట్రంలో పనిచేస్తున్నది. ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకలో బెంగళూరులో కొన్ని శాఖలు, న్యూఢిల్లీలో మరికొన్ని శాఖలు, ఇంకా కెనడాలోను మరి వేరే దేశాల్లో కూడా ఏర్పడి ఈ యోగ మిత్ర మండలి రిజిస్టర్డ్ నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఫౌండేషన్ గా పనిచేస్తున్నది. ఈ నాన్ ప్రాఫిట్ మేకింగ్ ఫౌండేషన్ అనగా రెండు ముక్కల్లో మీకు పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈనాడు మన సమాజంలో, మన దేశంలో ఎక్కడ చూసినా అశాంతి, అసంతృప్తి, కల్లోలం కనబడుతున్నాయి. ధనవంతులైనా మీదవారైనా ఎవరైనా సరే ఏదో ఒక అశాంతితో, ఏదో ఒక అసంతృప్తితో, సమస్యలతో, బాధలతో జీవితాన్ని నడుపుతున్న వారే కనపడతారు. 30 సంవత్సరాలుగా నేను ఈ ఆధ్యాత్మిక శాఖలు, వ్యక్తులు వారి యొక్క విషయంలో కృషి చేస్తూ అనేక చోట్లకు వెళ్లడం నడిపించింది. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఫలానా సమస్యలున్నాయి, ఫలానా బాధలున్నాయి, వాటికి నివారణ కావాలి, దానికి ఆశీస్సులు కావాలి, భగవంతుల అనుగ్రహం కావాలి, లేదా మరో ఉపాయం ఏదైనా ఉంటే కావాలని అడిగేవారే కానీ మేము అన్ని విధాలా సంతోషంగా ఉన్నాం, మాకు ఏ లోటు లేదని చెప్పిన వారు దాదాపు లేరని చెప్పవచ్చు. కానీ బయట ఈనాడు వార్తాపత్రికలు తిరిగేస్తే మనకి ఏం కనపడతాయి హెడ్లైన్స్ లో, ఈ మిత్రులే రాసేటువంటి విషయాలు ఏమిటి, మనం నాయకులు చెప్పినవే మనం రాస్తూ ఉంటాం, రాసినవే చదువుతుంటాం, చదివినవే చెప్తుంటాం, చెప్పినవే రాస్తుంటాం. ఇది 36 సంవత్సరాలుగా మనకి నడుస్తున్నటువంటి చరిత్ర జరవణం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక తిరునాళ్ళలో ఉన్న క్రౌడ్ చూసారా, సాయంకాలం నుంచి రాత్రి అంతా అందరూ తిరుగుతూ ఉంటారు, నడుస్తూనే ఉంటారు, కానీ అక్కడే ఉంటారు జనం. అంటే మనం వీఆర్ ఏ క్రౌడ్, వీఆర్ నాట్ ఏ నేషన్. క్రౌడ్ అంటే ఏమిటి, ఒక మంద. సంఖ్యకైతే బ్రహ్మాండమైన సంఖ్యాబలం ఉంది భారతదేశానికి, మన రాష్ట్రానికి. ఈ సంఖ్య బలమా అంటే ఇది బలహీనత, బలము రెండు కూడా. అంటే ఏమిటి, ఇంత అపరిమితమైన సంఖ్యలో ఉన్న జనం క్రమశిక్షణతో కదిలితే ఇది మహాప్రపంచనమై ఒక జనశక్తి, ఒక భగవద్శక్తి పనిచేస్తుంది. ఇదే ఒకడికొకడు వ్యతిరేకమై, ఒకడికొకడు వెన్ను పోటు పోట్టుకుని, ఒకడికొకడు ద్రోహం చేసుకుని, ఒకడికొకడు మోసం చేసుకున్నట్టయితే ఈ శక్తి అంతా కూడా విషపూరితమై ఈ యొక్క అనర్థం. రెండిటికి జనబలమే ఆధారం. అంటే దిగాచరకు, ఆచరకు కూడా సంఖ్య కాదు ముఖ్యం. ఈ సంఖ్యలో క్రమశిక్షణ కలిగి ఏక సంకల్పంతో అనేక వేల శరీరాలు ఎప్పుడైతే పనిచేస్తాయో అది మహాసంకల్పం అవుతుంది. చరిత్రలో మనం ఎప్పుడు వెనక్కి తిరిగి చూసినా గానీ రెండే రెండు ముఖ్యమైన ఘట్టాలు మనకు కనపడతాయి.
దేవుడు ఒక పెద్ద బ్రహ్మాండమైన తుఫాన్ లాగా వేలాది మంది ప్రజలు ఒక్క సంకల్పంతో ముందుకు వెడతారు. అంటే నరుడిలో నుంచి నారాయణుడి చక్రారావం వినపడు. అప్పుడు ఒక దేశం గాని ఒక జాతి గాని ఒక సంస్కృతి గాని మహత్తరమైన కృషి చేసి బ్రహ్మాండమైన విజయాలు సాధించి అపారమైనటువంటి గొప్ప గొప్ప కట్టడాలను ఆలయాలను శిల్పాలను కళాఖండాలను మనకు విధిని వేసి వెళ్ళాయి. ఇవాళ మన దేశంలో హిమాలయ పర్వతాల నుంచి కన్యాకుమారి దాకా మనం చూస్తే పూర్వీకులు సాధించినటువంటి ఈ మహత్తరమైనటువంటి విజయాలకు చిహ్నాలు మనకు కనపడతాయి. కానీ మనం ఈనాడు సాధిస్తున్నది ఏమిటి? పూర్వం కంటే మనం జనాభా పెరిగాము, కానీ సమస్యలు పెరిగినాయి. మనకి అందరూ నాయకులు పెద్దలు అనబడే వారంతా ఏం చెప్తున్నారు? మనం అనేక విధాల పురోగమిస్తున్నామని చెప్తారు. ఏమిటి మనం పురోగమిస్తున్నాం? మన కాలేజీలు ఎక్కువ పెడుతున్నాం, యూనివర్సిటీలు ఎక్కువ పెడుతున్నాం, కోర్టులు ఎక్కువ ఓపెన్ చేస్తున్నాం, పోలీస్ స్టేషన్లు ఎక్కువ పెడుతున్నాం, హాస్పిటల్స్ పెడుతున్నాం, ఇంకా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు పెంచుతున్నాం. ఇవన్నీ కూడా మనం పురోగమిస్తున్నాం అనే దానికి సూచనగా చెప్తారు. నిజంగా మనం వివేకంతో ఆలోచిస్తే ఈ ప్రాపగెండా స్టఫ్ తోటి క్యారీ అవుట్ అవ్వకుండా, ప్రాపగెండా చేయడం పాలిటీషియన్స్ లక్షణం, ఆ ప్రాపగెండాతో పోల్తా కొట్టకుండా ఉండటం ఓటర్ల లక్షణం. మనకి ఏం కనబడుతుంది వివేకంతో చూస్తే? కాలేజీలు పెరుగుతున్నాయి, విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి, కోర్టులు పెరుగుతున్నాయి, నేరాలు పెరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్లు ఎక్కువ అవుతున్నాయి, పోలీసుల్లో అనేది దొంగలు ఏర్పడుతున్నారు, హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, క్యాన్సర్లు రోగాలు గుండె జబ్బులతో సజ్జవాళ్ళు ఎక్కువ అవుతున్నారు, నీతిని వల్లించేటువంటి నాయకులు ఎక్కువవుతున్నారు, అవినీతి పనులు సామర్థంపరంగా అభివృద్ధి చెందుతున్నారు. అంటే ఏవైతే మనం చేస్తున్నామని బయటకు చెబుతున్నామో, ఏదైతే పురోగమిస్తున్నామని చెప్పి కొట్టగొట్టుకుని అరుస్తున్నారో బయట, ఫలితాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. సంవత్సరానికి సంవత్సరం వేలకు వేలకు కోట్లు ఖర్చు పెడుతున్నాం, కానీ ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం లోట్లు ఎక్కువ అవుతున్నాయి బడ్జెట్ లో. ఈ లోట్లు భర్తీ చేయడానికి మన మీద పన్నులు భారాలు సామాన్యుల మీద కష్టాలు పెరుగుతున్నాయి, సుఖాలు పెరగటం లేదనేటువంటిది ప్రతి వాడి అనుభవం. అంటే ఏమిటి? మనం కంటిన్యూస్ గా ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతూ, పురోగతి గురించి మాట్లాడుతూ చేస్తున్నది తద్ వ్యతిరేకం. శాంతి గురించి మాట్లాడుతూ యుద్ధాలకి ప్రిపరేషన్ చేస్తున్న దేశాలు, క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ రాళ్లు వేయడం, బస్సులు తగలేయడం, రైళ్లు ఆపడం, దేశాన్ని నాశనం చేయడానికి పథకాలు వేస్తున్నాం. అనగా ఒక జాతిగా ఆత్మద్రోహం చేసుకుంటున్నాం మనం. ఈ ఆత్మద్రోహులతో మనం నిండి ఉన్నాం. విద్యార్థులుగా, టీచర్లుగా, తల్లిదండ్రులుగా మనం డ్యూటీలన్నింటిలో మిజరబుల్గా ఫెయిల్యూర్ అయ్యాం. ఈ విషయం కాదనే వాడు ఎవడన్నా ఉంటే వాడు గుడ్డివాడన్నా ఉండాలి, లేదా జరుగుతున్నటువంటి చరిత్రని చూడటం ఇష్టం లేని వాడన్నా ఉండాలి. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, దేశాన్ని నిజంగా కనుక మనలో ప్రతి ఒక్కరూ ప్రేమిస్తే ఈ జరుగుతున్నటువంటి విష పరిణామాల గురించి విచారించక తప్పదు. విచారించడం అనగా కేవలం దుఃఖపడటం కాదు, యోచించాలి. సమాజంలో మేధావుల యొక్క డ్యూటీ ఏమిటంటే ఈ సమాజం ఎటుపోతున్నదో ఒక డైరెక్షన్ పట్టాలి. సమాజానికి జన్మత నాయకులు ఎవరంటే మేధావులు. మేధావులు అనగా కేవలం రాజకీయవేత్తలను కాదు అర్థం, స్వార్థం లేనటువంటి వారని అర్థం. ఊరికి 10 మంది ఉంటారో, ఊరికి 5 మంది ఉంటారో ఉండరో కూడా చెప్పలేదు. మేధావులు అనగా తెలివైన వాళ్ళు, కేవలం డిగ్రీలు గుర్తుకుని పొట్ట చేత్తో పట్టుకునే వాళ్ళు అనుకోవడానికి లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద సిటీస్ లో, లండన్, ప్యారిస్ లాంటి చోట గొప్ప గొప్ప సైంటిఫిక్ పద్ధతులు అవలంబించి దొంగతనాలు చేస్తున్నారు బ్యాంకుల్లో. వాళ్ళందరూ తెలివైన వాళ్లే కానీ మేధావులు అంటాము? మేధావులు అనే మాటకు ఒక గౌరవప్రదమైనటువంటి అర్థం ఉన్నది. ఈనాడు చదువుకున్న వాళ్ళందరూ ఈ అర్థాన్ని కోల్పోయారు. అంటే తెలివి ఇంటెలిజెన్స్ ఉంది కానీ ఆనెస్టీ లేదు, క్లవర్నెస్ ఉంది కానీ మనకు కష్టపడేటువంటి ఇండస్ట్రీ లేదు, మనలో నినాదాలు ఉన్నాయి కానీ యూనిటీ లేదు. అంటే నిజానికి మనల్ని మనం ప్రేమించుకోవట్లే. మనం మనల్ని మనం ప్రేమించుకున్నట్టయితే ఈ ఇతరులు చెప్పేటువంటి మోసపు మాటలకు, దొంగ మాటలకు మనం లోబడిపోయి 5 రూపాయలకో 10 రూపాయలకో ఓట్లను, 5 లక్షలకో 10 లక్షలకో మనం బతుకున్నాం, లేదా ఇంకో కొన్ని కోట్లు ఇచ్చే దేశాలను అమ్మేయడానికి సిద్ధంగా మనం ఉండం. అంటే ఏమిటి, మనం ఒక శతాబ్దం మహామహులందరూ కూడా ప్రాణాలు త్యాగం చేసి సంపాదించిన స్వాతంత్రం, తర్వాత వేలాది సంవత్సరాలు ఋషులు తపస్సు సాధించినటువంటి సంస్కృతి, ఇతర దేశాల వాళ్ళు ఆశ్చర్యపోయేటటువంటి మన యొక్క నాగరికత, ఇవన్నీ కూడా కేవలం మన తరం కొద్ది వెధవలవటం అనే కారణం చేత పోగొట్టుకోవడం సిద్ధంగా ఉన్నాము. ఇది భయం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే లక్షణాలు చూసి రోగి యొక్క డయాగ్నోసిస్ చెప్తారు డాక్టర్. ఈ రోగ లక్షణాలు మనకు కనబడుతున్న దేశంలో ఉన్నవన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి సన్నిపాత లక్షణాలు ఉన్నాయి. అంటే అనేకం బ్యాడ్ సింటమ్స్ కలిసి సన్నిపాతం ఉంటారు. చలి జ్వరం, హార్ట్ డిసీజు, కిడ్నీ ఎన్లార్జ్మెంట్, బ్రెయిన్ డిఫెక్ట్ ఇన్ని ఉంటే మనిషికి ఎట్లా ఉంటుందో దేశం అనేది ఒక వ్యక్తిగా ఊహించుకుంటే ఇన్ని రకాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో
సామాన్యుడైనటువంటి మధ్యతరగతి యువకులకు, చదువుకున్న వాళ్లకు, నిజంగా దేశాన్ని ప్రేమించే వాళ్లకు ఈ జరిగే విష పరిణామాలను గురించి విచారించే వాళ్ళ యొక్క డ్యూటీ ఏమిటి? ఏడుస్తూ కూతోటమా, లేదా మన నెత్తి మీద చెప్పుల కాళ్లతో నడిచిపోతుంటే ఈ నాయకులు అనబడే వాళ్ళందరూ నోరు మూసుకు పడి ఉండటమా, లేక ఈ డబ్బుల కోసం వ్యాపార సంస్థలుగా దేశాన్ని దోచుకునే వాళ్ళు దోచుకుంటుంటే మనం చేతులు కట్టుకు చూస్తూ ఉండడమా, లేక ఈ దేశం మనదని, ఈ సంస్కృతి మనదని, ఈ జీవితం మనదనే ధైర్యంతో ఈ ఉన్న సమాజాన్ని దక్కదిద్దటమా? నా ఉద్దేశం ఏమంటే ఈ దేశం యొక్క సమాజంలో ఉండే విష పరిణామాలను తీర్చిదిద్దడానికి మేధావులు గనక బయటకు రాకపోతే వాడు దేశ ద్రోహులు కింద లెక్క. తక్కిన వాడు దేశానికి ద్రోహం చేసే తప్పు లేదు, ఎందుకంటే పుట్టుకతోటి వాడు వృత్తి ఇచ్చే దేశ ద్రోహులు, అమ్ముడు వాడు నేర్చుకున్నవాడు, మనం అమ్ముడుకోలేదు కాబట్టి మన డ్యూటీ అది కాదు. అయితే ఏం చేయాలి అంటే ఇతరుల మీద రాళ్ళేయాలా, అతనే తగలడుతున్న దేశాన్ని ఇంకా తగలబెట్టాలా, అవినీతి ఉన్నదాన్ని ఇంకా అవినీతి చేయాలా అంటే కాదు. మన సమాధానం ఏంటంటే నిర్మాణాత్మకమైనటువంటి యుద్ధం ప్రకటిస్తాం. వి డిక్లేర్ ఏ కన్స్ట్రక్టివ్ వార్. అబ్రహాం లింకన్ చరిత్రాత్మకమైనటువంటి ఒక చక్కటి మాట అన్నాడు, వెన్ ఏ గుడ్ మ్యాన్ బికమ్స్ యాంగ్రీ ఏ నేషన్ బికమ్స్ గ్రేట్. ఒక మంచివాడు కనుక కోపం వస్తే సమాజంలో జరిగేటువంటి చెడు గురించి ఒక దేశం పైకి వస్తున్నారు. గాంధీ చిత్రం సినిమా మీరు చూస్తుంటే లండన్ నుంచి వచ్చిన గాంధీ మహాత్ముడు ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకుని ఎక్కితే భారతీయులు ఫస్ట్ క్లాస్ తో ప్రయాణం చేయడానికి వీల్లేదని చొక్కా పట్టుకు లాగి ప్లాట్ఫారం మీద తోసేశారు. అది చాలా మంది భారతీయులు జరిగింది, దుమ్ము తులుపుకుని పోయారు, చెప్పు దెబ్బలు తిరిగిపోయిన రాజకీయ వేత్తలాగే. కానీ అదే గాంధీ మహాత్ముడు ఏం చేశాడు, బ్రిటిష్ వాళ్ళని చంపలేదు. మన దేశం మీద, మనం ఉన్న పరిస్థితి మీద, మనం ఉన్న దుస్థితి మీద కోపం వచ్చింది ఆయనకి. దాని ఫలితంగా మనకి స్వాతంత్రం ఈ వేళ ప్రసాదింపబడింది. అర్హత లేకపోయినా స్వాతంత్రం వచ్చింది మనకి. అంటే వన్ ఏ గుడ్ మ్యాన్ బికమ్స్ యాంగ్రీ. ఈవేళ పరిస్థితుల గురించి మంచివాళ్ళ కనుక ఆగ్రహం కలిగితే పునర్నిర్మాణం జరుగుతుంది ఆ శక్తితో. ఆగ్రహం కలగకపోతే పవర్ రాదు, ఫోర్స్ రాదు, ఎక్కడి నుంచి నిద్రపోతుంటాడు. అందువల్ల ఆ చైతన్యం రావాలి. ఈ చైతన్యం కన్స్ట్రక్టివ్ గా ఓపెన్ రావాలి. అంటే తక్షణం ఈ నిజాత్మగా ఉన్నటువంటి ఈ భవనాన్ని, ఈ ఇల్లుని, ఈ దేశాన్ని క్షాళన చేసి బాగు చేస్తాం. ఎవరినో పిలుస్తామని కాదు నాయకులుగా, ఎవరినో మనం ఆహ్వానించి వాళ్ళందరినీ బాగు చేయండి అని చెప్పి రష్యా వాడినా చైనా వాడినా అమెరికా వాడినా మన దేశం బాగు చేయండి, మమ్మల్ని కొనండి, మాకు డబ్బు ఇవ్వండి ముట్టేస్తామని కాదు. ముట్టిస్తే వాడికి బతికే అధికారం లేదు. పార్లమెంట్ లో ఢిల్లీలో మన బ్రిటిష్ వాళ్లే ఒక చక్కటి స్లోగన్ రచారు, లిబర్టీ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, అంటే స్వాతంత్రం అనేటువంటిది భగవంతుడు ఇచ్చిన వరం, ప్రిజర్వ్ ఇట్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. అది ఇంగ్లీష్ వాడు రాసిపోయాడు మనకు లేదు, ఎందుకని 2000 సంవత్సరాలు విదేశాల వాళ్ళు మనకి పరిపాలించారు. ముస్లింలు, మొఘల్స్, ఆఫ్ఘన్స్, బ్రిటిష్ వాళ్ళు ఇట్లా పరిపాలించి వాళ్ళు మన మీద జాలిపడి వీడి వెధవలు ఇన్ని సంవత్సరాలు బానిసలో బతుకున్నారు, కనీసం ఈ 2 ముక్కలన్నా నేర్చుకుంటారని. లిబర్టీ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, స్వాతంత్రం అనేది భగవంతుడు ఇచ్చే వరం. కానీ వరమైనా కానీ దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే దాని వాల్యూ మనకు తెలియదు, దాన్ని మనం బెనిఫిట్ పొందలేము. అందువల్ల ప్రిజర్వ్ ఇట్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. ఈ పని మనం చేయకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పొట్టపోటికి కెరీర్ కోసం పాలిటిక్స్ లో పడినటువంటి ఒక వర్గం ఉద్భవించింది. అంటే ఉద్యోగాలు లేని వాళ్ళందరికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఒక సెక్షన్ ఉంది, ఆస్టెన్సిబుల్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అని. అంటే జీవనోపాధి లేని వాటిని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు. అంటే నువ్వు ఏదైనా ఉద్యోగం కానీ, ఒక కళ కానీ, వ్యవసాయం కానీ సమాజానికి సర్వీస్ చేసి దానివల్ల బతకాలి తప్ప నువ్వు దుఃఖంగా బతుకుతున్నట్టు ఏం చేస్తున్నావో కనపడటం లేదంటే వీడు దొంగ కింద లెక్క. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఎపర్సన్ వితౌట్ అన్ ఆస్టెన్సిబుల్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ కింద అరెస్ట్ చేస్తారు. కానీ ఈ రోజున అరెస్ట్ చేసే బదులు వాళ్ళందరూ ఉన్నతాధికారంలో ఉన్నారు, వీళ్ళందరికీ ఆస్టెన్సిబుల్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ లేదు చాలా మంది. ఇది మీరు వెరిఫై చేస్తే మన మనస్సులో మనకు తెలుస్తుంది. వేరే వృత్తి లేని వాళ్లే చాలా మంది ఈ రాజకీయాల్లో పడి ఇప్పటికీ మనకి ఇంత ఇవాళ మనకు తెలిసి ఏం స్థితికి వచ్చాము అంతవరకు తెచ్చారు. అందువల్ల ఎహరించి మన సమాజ పరిస్థితి, మన దేశ పరిస్థితి మరొకళ్ళకి తాకట్లు పెట్టి తల ఉంచుకునే నాయకులు ఏదో చేస్తారని నిద్రపోయే బదులు ప్రతి వాడు కూడా తన జీవితానికి తనే నాయకత్వం వహించాలి. ఇది యోగమిత్ర మండలి యొక్క ప్రథమోద్దేశం. ఏమిటి ఉద్దేశం అంటే ఒక దేశం పురోగమించాలంటే, ఒక సమాజం పురోగమించాలంటే ఆ సమాజంలో ప్రతి వ్యక్తి పురోగమించినప్పుడే ఆ సమాజం యొక్క పురోగతి సాధ్యపడుతుంది. ఏ నేషన్ కెన్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ ఆల్ ది ఇండివిజువల్ ప్రోగ్రెస్. ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇండివిజువల్ ఇస్ ద ఫౌండేషన్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది నేషన్. దేశం యొక్క పురోగతికి ఇటువరాయవంటి వాడి వ్యక్తి. వ్యక్తులందరూ తిండి లేక, ఉద్యోగం లేక కష్టాలతో బాధపడుతూ ఉంటే వీళ్ళు జెండాలు పుచ్చుకుని చేయనంత మాత్రాన దేశం పురోగమించినట్టు లెక్క కాదు. అయితే వ్యక్తి ఎట్లా పురోగమిస్తాడు? నినాదాల వల్ల, స్లోగన్స్ వలన, రాజకీయాల వల్ల అంటే అదంతా చూసాం, అయిపోయింది. దేనివల్ల పురోగమిస్తాడంటే చక్కని క్రమశిక్షణ, పిల్లవాడుగా ఉన్నప్పుడు చక్కని విద్యాబోధన, సరైనటువంటి ఆహారం, ఆహారం అనగా
పొట్టక తినడానికి కేవలం తిండే కాకుండా మనస్సుకు ఆహారం. ఏమిటి మనస్సుకు ఆహారం అంటే, మనం తెల్లారి లేస్తే టీవీ తెరిస్తే క్రైమ్స్ నేరాలు మనం నేర్పిస్తున్నాం. పుస్తకాలు కొనుక్కుంటే నవలలు డిటెక్టివ్స్, కార్లో శవం, ఇంటిలో శవం, ఇవి అవినీతి మానభంగాలు. సినిమాల్లో చూపించేది ఏమిటి, దొంగలు. దొంగలుగా చెలామణి గొప్పగా షైన్ అవడం ఎట్టాగో, ప్రతి దొంగని హీరోగా చూపిస్తారు. ఈ పత్రికలు తీస్తే కనపడేది ఏమిటి, మంచి వార్తలు పుణ్యమైన వార్తలు కనపడవు. హత్యలు దోపిడీలు ఇవి హెడ్లైన్స్ లో ఉండేటువంటి, ఎప్పుడు ఈవిల్ థింగ్స్ హెడ్లైన్స్ ఇచ్చే నేషన్ మనం. లెటర్ అంటే లెటర్ తెలిసి ఫ్యాక్స్, అది రాయకపోతే మీ ఉద్యోగాలు ఉండవు, అది కూడా పాయింట్. అది చదవకపోతే ఇట్లా చదివిన మరి నేను చేయకపోతే రేపు ఈ పిల్లలందరూ నేర్చుకునేది. అంటే పత్రికలు తెలిస్తే విషం, సినిమాలు తెలిస్తే విషం, రేడియో తెలిస్తే విషం, మన కంటిన్యూస్ గా లోపలికి వచ్చే ఆహారం ఎటువంటిది, ఈ పాయిజన్ తోటి మనం పెంచుతున్నారు. పిల్లలు పాయిజన్ తోటి యువకులు పెంచుతున్నారు. ఈ పాయిజన్ తో నల్ల మంది అలవాటు అయినట్టు పెద్దవాళ్ళు కూడా క్రైమ్స్ పడకపోతే పత్రిక చదవట్లేదు. దీని ఫలితం ఏంటి, ఎక్కడ పడితే అక్కడ హత్యలు, దోపిడీలు, మానభంగాలు. ఇదివరకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉండేది ఎప్పుడైనా క్రైమ్ జరిగితే. ఇవాళ పేపర్లో క్రైమ్ పడకపోతే ఆశ్చర్యం. ఆదివారం పత్రిక చదవాలంటే నేరాల గురించి ఒక ప్రత్యేక వ్యాసం వేస్తాడు సర్క్యులేషన్ కోసం. వీళ్ళందరూ దేశద్రోహుల్లో నంబర్ వన్. అయితే ఈ దేశద్రోహుల్ని వాటిలో ఉన్న దేశద్రోహులు ద్వేషించారు, కానీ ఆ వ్యక్తిని ద్వేషించరాదు. మా మిత్రులు అనేక వర్గాల్లో ఉన్నారు, వాళ్ళందరూ ప్రైవేట్ గా నేను చెప్పే దాంతో ఏకీభవిస్తారు. పబ్లిక్ గా మాత్రం వాళ్ళు చేసే పనులు చేస్తూనే ఉంటారు. పాలిటీషియన్స్ ఉన్నారు నాకు మిత్రులు, జర్నలిస్టులు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ వాళ్ళు చేసే వృత్తి తప్పక తెలుసు. వాడు తినే ప్రతి రూపాయి పాయిజనం తెలుసు వాడికి, వాడు రాసే ప్రతి మాట ఎవరెవరికి హారం చేసుకుని తెలుసు. ఈ పరిస్థితి మారాలి, అప్పుడు మనం మన దేశానికి ప్రేమించినట్లు లెక్క. ప్రతి వ్యక్తి పురోగమించాలంటే ఏం చేయాలి, ఈ సమస్యను పరిశీలించడానికి ప్రతి చోటాను యువకులైనటువంటి వారు, నిస్వార్థులైనటువంటి వాళ్ళు, రాజకీయమైనటువంటి అంబిషన్స్, ఈ వ్యాపారమైన అంబిషన్స్ లేనటువంటి యువకులు ముందుకు రావాలి. ఎందువల్ల, రాజకీయమైన అంబిషన్ ఉండగానే మీరు రెండు మంచి పనులు చేశారో లేదో, మాకు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారో లేదో మొదలెడితే అడివాళ్ళ నుంచి తోకాణించడం. ఆర్థికం అంటే రెండు మంచినీళ్ళ కుండలు అక్కడ పెట్టి ఈ ప్రజాసేవ చేశాడు కాబట్టి వెంటనే దానికి లాభం సంపాదించాలో, అదో వ్యాపారం బిజినెస్ అయితే. ఈ రెండు మోటివ్స్ దేశాన్ని ఫస్ట్ పట్టిస్తున్నాయి. అంటే మంచి పని కూడా దురుద్దేశంతో చేయడం వల్ల దానిలో ఉన్న పర్పస్ నాశనం అయిపోతుంది. అందువల్ల మోటివ్స్ అంటే చేసేటువంటి సంకల్పం పరిశుద్ధి కావాలి. ఈ సంకల్పం పరిశుద్ధి కావాలంటే ఇప్పుడు దేశానికి పట్టినటువంటి ఈ రోగం ఉంది జాట్యం. దీని మెయిన్ కాజ్ ఎక్కడుంది, శిరస్సుల తలలో ఉంది. ఆలోచనలో స్వార్థం అనేటువంటి పెద్ద రోగం పట్టింది దేశానికి. అందువల్ల పాముని తల మీద కొడితే కానీ చావదంట. అందువల్ల ఈ దేశానికి పట్టిన పాము ఉంది, వైకుంఠపాడిలో పెద్ద పాము మింగుతుందంట, చివరికి వస్తాడు పైదాకా వెళ్లిన వాడు. అట దాదాపు పురోగతిగా వెళ్లి దేశం దాన్ని తగ్గించడానికి సిన్సియర్ గా ఏర్పాటు చేసే ప్రతి వారు కూడా కనీసం సమాజంలో ఉన్న వాళ్ళు 110% అన్నా చేసినా దీనివల్ల మనకు ఉపయోగం ఉంది.